మేము ముకుందవాడ నుంచి ఎల్లోర గుహల వరకు ఒక కార్ మాల్ నడుపుకున్నామండి. 8 మెంబర్స్కి వాళ్ళు 3,300 అడిగారు. అదే రీజనబుల్లే ఇక్కడైతే. ప్లస్ ఎల్లోర కేవ్స్ దగ్గరలో నియర్ బై ఏమున్నాయో అన్నీ చూపిస్తారు. మన దారిలో చాలా కనిపిస్తాయి, అవన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఒక జ్యోతిర్లింగం ఉంటుంది, ఔరంగజేబ్ ఫోర్ట్ ఉంటుంది, అవన్నీ మనకు వాళ్ళు చూపిస్తారనమాట. సో ఇప్పుడు మనం ఎల్లారో కేవ్స్ దగ్గరగా వచ్చేసాం. ఇదంతా దారిలో ఒక వ్యూ అండి. ఇది ఔరంగజేబ్ ఫోర్ట్కి దగ్గరలో ఉంటుంది. ఇవన్నీ మనం తర్వాత రిటర్న్లో కవర్ చేస్తాం. మనకైతే ఇక్కడ ఆంధ్ర మిల్స్, సౌత్ ఇండియన్ మిల్స్ అన్నీ దొరుకుతాయి. ఇదే ఎల్లారో కేవ్స్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ హై సెక్యూరిటీ ఉంటుంది, మనకి ఏమి ఇబ్బంది ఉండదు, మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ అర్థమవుతుంది, అలా మల్టిపుల్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. సో మనం వెళ్ళేటప్పుడు, లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ మనం చెక్ చేసుకోవచ్చు ఎక్కడ ఏ గుహలు ఉంటాయనేసి. సో దారి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మనం ఇక్కడ ఒక టికెట్ తీసుకోవాల్సి ఉంది, ఎంట్రీ టికెట్స్. సో ఫర్ పర్సన్, ఇండియన్ పర్సన్ అయితే 40 రూపీస్ ఉంటుంది, ఫారినర్స్కి అయితే 600 ఉంటుంది. టికెట్స్ అంటే మనకు టోకన్స్ లాగా ఇస్తారండి. మనం టోకన్స్ తీసుకొని మన లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ టోకన్స్ వేస్తేనే మనకి లోపలికి, అక్కడ ఒక అడ్డంగా ఒక గేట్ లాంటిది ఉంటుంది. సో ఆ టోకన్ వేసినప్పుడే అది ఓపెన్ అవుతుంది అన్నట్టు. కాబట్టి మనం అందుకే క్యూలో వెళ్తున్నారు వీళ్ళందరూ. ఓకే, చూసారు కదా, అక్కడే ఆ టోకన్ వేసినప్పుడు, స్కాన్ చేసినప్పుడు అది అది పుషర్ కొంచెం ఓపెన్ అవుతుంది. 100 రూపీస్ ఫైన్ అంట. టోకన్ పోతే 500 ఫైన్ వేస్తారనమాట, రిటర్న్ మళ్ళీ బయటికి రావాలంటే. లేదంటే ఇంకా ఆ శిల్పాలలాగే మనం కూడా ఆడే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకే వీళ్ళు దాచిపెట్టుకుంటున్నారు. ఇది లోపల నుంచి ఇంకా ఎంట్రన్స్ వరకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం ఒక మంచి పార్కింగ్ ఏరియా లాగా ఫారెస్ట్రీగా డిజైన్ చేశారు. యాక్చువల్గా ఇది కొంచెమే డిజైన్ చేసి ఉంటారు, మిగతా అదంతా ఇది నేచురల్. ఇది ఆ గుహలకి ఎంట్రన్స్. ఇది 16వ కేవ్. ఇక్కడ నుంచి అద్భుతంగా ఉంటుంది. అన్ని ఎల్లోర కేవ్స్లో ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన మొదటి క్షణం నుంచే మనకు శిల్పాలు ప్రత్యక్షమవుతాయి. ప్రతి శిల్పం కళాకారుడు చెక్కిన ఒక జీవంలాగా మనకు కనిపిస్తుంది. ఆ జీవకళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది, మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ ఎల్లోర శిల్పాలు. అప్పట్లో బుద్ధిస్టులు, జైనిజం సంబంధించిన వాళ్ళు యాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చి కొంచెం నివాసం ఉండేవాళ్ళు. ఆ సమయంలోనే వాళ్ళు వాళ్ళ యొక్క కళాతత్వాన్ని బయటికి తీసి ఇటువంటి అద్భుతమైన శిల్ప సంపదను మన దేశానికి అందించారని చెప్పాలి. చూశారు కదా, ఇదంతా ఒక కొండ భాగం మాత్రమే. ఒక రాతి కొండను ఒక దేవాలయంలాగాను, ఒక గుహల్లాగాను, ఇలా శిల్పాలను చెక్కడం జరిగింది. ఇది మనం ఎంట్రన్స్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళంగానే కైలాస దేవాలయానికి ఒక ద్వార మార్గం ఉంటుంది. అక్కడికి వెళ్ళే ముందర ఇటువంటి శిల్పాలన్నీ మనకు ప్రత్యక్షమవుతాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రతి దాని క్షుణ్ణంగా చూడవలసినటువంటి శిల్పాలు ఇవి, అద్భుతంగా ఉంటాయి.
ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఎల్లోరా శిల్పాలు ఇవి. ఈ గుహల్లో మరో ప్రత్యేకత ఏంటంటే ఏనుగులు, ఏనుగు శిల్పాలు కూడా చాలా ఎక్కువ చెక్కబడి ఉంటాయి ఇక్కడ. అప్పట్లో చేతి పనిముట్లతోటే ఇంత అద్భుతంగా చెక్కడం అనేది ఇప్పటి కళాకారులు కూడా అసాధ్యమే చెప్పాలి. ఆ ఎదురు కనిపించేవన్నీ గుహలు. ఇక్కడే మాంగ్స్ నివాసం ఉండేవాళ్ళు. చూసారా, ప్రతి అడుగు అడుగున శిల్పాలే. మన కనుమేర చూసిందల్లా కనువిప్పుగా ఉంటుంది. అద్భుతమైన స్తంభాల అలంకరణ, ఆ పాటి శిల్పాలు, గుహలు. క్షుణ్ణంగా గమనిస్తే చూసారా, అంతా ఒక రాతి కొండ భాగం, అందులోటి గుహలను చెక్కడం జరిగింది. చూసారు కదా, విజిటర్స్ కూడా చాలా అద్భుతంగా వీక్షిస్తున్నారు. వాళ్ళ ఆనందాలకి అవధులు లేవని చెప్పాలి. చాలామంది వచ్చారు యాక్చువల్గా, కాకపోతే ఈరోజే ఒక మినిస్టర్ విజిట్ చేయడం వల్ల కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది గజస్తంభం లాంటి ఒక స్తంభ శిల్పం ఇది. ఇది కూడా ఒక అద్భుతంగా ఉంది. చివరి వరకు కూడా వాళ్ళ శిల్పకళను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇక్కడ ప్రతి ఏనుగకి తొండం కొంచెం ఆఫ్ ఆఫ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదండి మీకు. దానికి కూడా ఒక చరిత్ర ఉంది, అంటే దానికి ఒక విశిష్టత ఉంది. అది మీకు తర్వాత వీడియోలో చెప్తాను దాని గురించి. ఎందుకంటే ఇక్కడ మనం శిల్పాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో దాని గురించి మనం చూద్దాం. సో ఇది వచ్చి దేవాలయ భాగం. అందులో శివలింగం ఉంటుంది, దాన్ని కూడా మనం చూస్తాం. వావ్, అసలు అంత ఖచ్చితమైన కొలతలతో ఎలా కొట్టారో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఏదేమైనా పురాతన వ్యక్తులు చాలా అద్భుతమైన ప్రదర్శనలు చేశారని చెప్పాలి. దీనందరికీ డిటర్మినేషన్ అనేది ఉండాలి. బహుశా అప్పట్లో ఉన్న వ్యక్తులందరికీ మంచి డిటర్మినేషన్ ఉండేది, సాధించాలన్న పట్టుదల, ఏదైనా చేయగలిగేది ఉండేది. అందుకే ఇది సెకండ్, ఇది 17వ గుహ అండి. ఇందులోకి మనం వెళ్తే ఇక్కడ కూడా ఒక అద్భుతంగా ఉంది. ప్రతి గుహలోనూ శిల్పాలు ఉంటాయి, ప్రతి శిల్పం అద్భుతంగా ఉంటుంది. ఏ దేన్ని మీరు వదలద్దండి, మీరు ఖచ్చితంగా ఎల్లోరా శిల్పాలకు వెళ్ళి చూడండి. మీరు స్వయంగా చూస్తేనే ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది లోపల శివలింగం అండి. ఇలాగే మనం అన్ని గుహలు ఇలాగే ఉంటాయి. వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని మేము అన్ని చూపించలేకపోతున్నాం, కానీ మీరైతే అన్ని గుహలు విజిట్ చేయండి, అప్పుడే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. మరిన్ని విశేషాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.